నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సిరికొండ మండలంలో బాణాసంచా దుకాణ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి బాణాసంచా అమ్మడానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని లేదంటే చట్టపరీత్యా చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం విలేకరుల సమావేశంలో సిఐ ఎం ప్రసాద్ తెలిపారు. శ్రీప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అలాగే జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆజ్ఞల మేరకు టబాకాయలు అమ్మడానికి సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ వద్ద నుండి అలాగే విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ నుండి అనుమతి పొందాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాణసంచా దుకాణదారులు 8 గంటల నుండి 10 గంటల వరకు టపాసులు పేల్చాలని తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో దర్పల్లి సీరికొండ ఎస్ఐలు పాండేరావు బషీర్ ఏఎస్ఐ వెంకన్న శంకర్ తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ లేని వాళ్ళు క్లోజ్ చేయాల్సింది, చర్య తీసుకోబడుతుంది. ఇంకోటి పర్మిషన్ ఉన్న వాళ్ళు ప్లస్ శానిటైజ్ బ్యాగ్స్ ఉండాలి ఇమీడియట్గా చల్లారడం కోసం. అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో మొన్న సుఖాంతాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. షాప్ ముందు చెప్పాలని చెప్పి కాల్చాలని చెప్పారు కాబట్టి షాప్ ముందు మీరు ఫ్లెక్సీ పెట్టారు అంటారు కదా. పిల్లలు ఎగ్జామ్ వస్తే ప్యాడికి పెట్టి దాన్ని షాప్ ముందు ఇస్తే చేయండి. లేని వాళ్ళ మటుకు పర్మిషన్ లేని వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా పర్మిషన్ మధ్యాహ్నం వరకు ఇంతటి పర్మిషన్ ఇవ్వరు కూడా షాప్ కమిషనర్ గారి యొక్క ఆర్డర్ ప్రకారం ఈరోజు దర్పల్లి మరియు సిరికొండ మండలానికి సంబంధించిన క్రాకర్ షాప్ యజమానులతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం లైసెన్స్ క్రాకర్ షాప్కి పర్మిషన్ తీసుకోవడం గురించి మరియు ప్రికాషన్ మెజర్మెంట్స్ గురించి యజమానులకి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ ఫైర్ సేఫ్టీలో భాగంగా ప్రతి షాప్ ముందు కూడా ఈ షాండ్ బ్యాగ్ ఉండాలి, ప్లస్ వాటర్ డ్రమ్లు వాటర్ ఉండాలి. ఏదైనా ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా ఆపడం కోసం అని చెప్పి ఈ వాటరు షాండ్ ఉండాలని చెప్పి షాప్ యజమానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఆర్డర్ ప్రకారం క్రాకర్స్ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాల్చాలని చెప్పి ఆర్డర్ ఉంది. అది కూడా షాప్ యజమానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి షాప్ ముందు కూడా ఈ సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ప్రకారం ఒక ఫ్లెక్సీ ప్రతి షాప్ ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే క్రాకర్స్ కాల్చాలని చెప్పి ఆ ఫ్లెక్సీ పెట్టమని చెప్పి షాప్ ఓనర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ షాప్లో పర్చేజ్ చేయడానికి వచ్చిన కస్టమర్స్ కూడా అవేర్నెస్ చేయమని చెప్పి మేము షాప్ ఓనర్కి కోరటం జరిగింది. నైట్ 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని కస్టమర్స్కి షాప్ ఓనర్స్ ద్వారా అవేర్నెస్ చేస్తున్నాం. అదేవిధంగా షాపు లైసెన్స్ లేకుండా ఇల్లీగల్గా ఎవరన్నా షాప్ నడిపితే వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశానికి వచ్చిన దర్పల్లి మరియు సిరికొండ షాప్ ఓనర్లందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున